నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. విశాఖ జిల్లా అనకాపల్లిలో మహా న్యూస్ ఛానల్ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా మహా న్యూస్ బుక్లెట్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మహా న్యూస్ రిపోర్టర్ సర్వరావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి ఎంపీపీ గొర్ల సూరిబాబు, జడ్పీటీసీ వైస్ చైర్మన్ వరాహ సత్యవతి, కసింకోట మండలం ఎంపీపీ కలగా లక్ష్మి, గున్నం నాయుడు, జడ్పీటీసీ దంతులూరి శ్రీధర్రాజు మరియు సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులకు సక్రమ వలసల గురించి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ వారి ఆధ్వర్యంలో వజ్రపు కొత్తూరు మండలం బెండి వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి మన రాష్ట పశుసంవర్దక పాడి పరిశ్రమాభివృద్ది మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు డాక్టర్ సిదిరి అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, మన ప్రాంతం నుండి అనేక మంది వలస కూలీలు వివిధ దేశాల్లో పనుల నిమిత్తం వెళ్లడం జరుగుతుందని, ఈ క్రమంలో చాలా మంది వలస కార్మికులు లేదా ఉద్యోగులు కొంతమంది ఏజెంట్లను నమ్మి మోసపోతున్నారని, అలాగే వర్క్ వీసాలకు బదులు టూరిస్ట్ వీసాలు ఇవ్వడంతో చాలా మంది వీటి తేడా తెలియక విదేశాలకు వెళ్లాక చాలా అవస్థలు పడుతున్నారని తెలియజేశారు. అలాగే విదేశాల్లో మరణించిన వలస కార్మికులు లేదా ఉద్యోగుల కుటుంబాలు నానావస్థలు పడాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సిదిరి అప్పలరాజు, సీఈఓ దినేష్, ఎంఆర్ఓ, ఎంపీటీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. వాట్సాప్ ఓపెన్ చేస్తే మా ఊరుడే వస్తా ఉన్నారు. ఈ ఉద్దాన పోరాటాలు తీసుకెళ్లి బహిరంగ పెట్టారు. ఓ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇదో మాకు చంపేస్తున్నారు, మేము చచ్చిపోతున్నాము, పాయిజనస్ గ్యాస్ అని పెట్టారు. ఈ రకమైనటువంటి ఒక పెద్ద ఉద్యమం మాదిరి తయారు చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో వెంకట గారు నేను సుమారుగా ఒక వారం రోజులు కంటిన్యూస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఒక రెండు కంపెనీలు 800-900 మంది మైగ్రెంట్స్ మధ్యలో ఎంబసీస్ కోఆర్డినేట్ చేస్తాం. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎవరైతే స్ట్రాండ్ అంటే ఎవరైతే చిక్కుపోయారో వాళ్ళని తీసుకొని రావడం అనేది ఒక ఇది. అయితే తీసుకొచ్చేటటువంటి సమయంలో వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా వాళ్ళకి అందే విధంగా తీసుకొని రావడం అనేది మరో ఇది. మనోర్ కోరికలు ఎలా ఉంటాయంటే, ఢిల్లీలో దిగాడు ఒకడు, ఆ పేరేంటి, ఢిల్లీలో దిగినట్టు నారాయణ, టికెట్స్ బుక్ చేసి విజయవాడ తీసుకొచ్చు. విజయవాడ తీసుకొచ్చిన తర్వాత సీఎం గారిని ఒకసారి కల్పిద్దామని అనుకున్నాం. అది అసెంబ్లీ సమావేశాలు ఆడడం వల్ల కుదరలేదు. మళ్ళీ ఇక్కడ నేను కూడా కలవడం నాకు సాధ్యపడినావే, బిల్స్ ఏ ఉన్నాయని ఆ రోజు నైట్ మీకు గుర్తుంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాలు, ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డా. రేపాడులో ఒక ఆయన చనిపోయాడు. అది ఎక్కడైతే ఎక్కడ కజకిస్తాన్ రష్యా, ఆ బాడీని తీసుకొని వచ్చాం కోవిడ్ సమయం. వియత్నాం షిప్ లో ఒక చనిపోయాడు. వాళ్ళు మన టాప్ టెక్లి లింగాల వాడు ఉషం వాళ్ళ అబ్బాయి షిప్లో అసలు తీరానికి రానివ్వడం లేదు. ఫ్లైట్స్ అలాట్ టైంలో ఒకటి ఒక బాడీ తీసుకొచ్చాము. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు ఉన్నాయి. మా ఊరు రాజేష్ రెడ్డి అని వాడు ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో చిక్కుపోయాడు కోవిడ్ టైంలో, వాడిని కూడా రప్పించాం. బహిరే వాట్ నాట్ ఎవ్రీవేర్. ఇది మన ప్రతి గ్రామంలో ఉన్న. విజయనగరం జిల్లా పార్వతీపురం బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో హర్యానాకు చెందిన బట్టల వ్యాపారి షామి అనే వ్యక్తి మృతి చెందాడు. ఒక్కసారిగా లారీ వెనుక నుండి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో వినోద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. హర్యానాకు చెందిన వీరు బట్టల వ్యాపారం నిమిత్తం వచ్చినట్టు స్థానికులు తెలిపారు.
ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై చేస్తున్న పోరాటంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ మరో ముందడుగు వేశారు. వారి ప్రయత్నాలలో కవిటి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ శుక్రవారం ప్రారంభమైంది. తమ ఉద్దానం ఫౌండేషన్ ద్వారా ఏళ్ల తరబడి కిడ్నీ రోగులకు విశేషమైన సేవలు అందిస్తూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ విజయ దంపతులు తమ పోరాటంలో మరో మెట్టు పైకెక్కారు. డయాలసిస్ యూనిట్ అందుబాటులో లేక ఉద్దానంలో ఉన్న కిడ్నీ రోగులు బాధపడుతున్న ఇబ్బందులు, వారికి కలుగుతున్న ఆర్థిక భారాన్ని తొలగించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ గురువారం జిల్లా కలెక్టర్ను కలిసి కవిటి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కిడ్నీ రోగులకు వైద్యుల సూచనలు అందించే సదుపాయాన్ని కల్పించాలని కోరారు. వారి వినతిపై స్పందించిన జిల్లా కలెక్టర్ డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ లీలారాణి వైద్య సిబ్బందిని జిల్లా కలెక్టర్ శుక్రవారం కవిటి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. వారి సమక్షంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ డయాలసిస్ యూనిట్ ప్రారంభించారు. స్థానిక ఉద్దానం కిడ్నీ డయాలసిస్ రోగులకు అత్యవసరమైన సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, రాష్ట గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ నర్తూర్ రామారావు, ఎంపీటీసీ పూడి నీలాచలం, సర్పంచ్ పూడి లక్ష్మణ్ రావు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని సీది కొరసవాడ పాతపట్నం సచివాలయాల్లోని రైతు భరోసా కేంద్రాలను శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ, మండల శాఖ, పంచాయతీ శాఖ అధికారులు పాల్గొన్నారు. పాతపట్నం శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో గల కళమట క్యాంపు కార్యాలయంలో పాతపట్నం టౌన్ సెంటర్లో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి రామ్మోహన్ నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట కార్యదర్శి కళమట సాగర్, పాతపట్నం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వైరామవరం మండలం కోట గ్రామ శివారులో అక్రమంగా గాంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో వైరామవరం పోలీసులు గ్రామ శివారులో తనిఖీలు చేయగా కాలినడకన గాంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 800 కేజీల గాంజాయి, 4 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గాంజాయి విలువ సుమారు 16 లక్షలు ఉంటుందని అడ్డతీగల సీఐ రవికుమార్ తెలిపారు. కోట దగ్గరలో ఈ ఎగువ ప్రాంతం నుంచి గంజాయి అక్రమ రవాణా కాలినడక ద్వారా వచ్చి అక్కడ డంప్ చేసి లోడింగ్కి రెడీగా ఉందని ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఎస్ఐ గారు, మా పోలీస్ సిబ్బంది, వైరామరం పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో రైడ్ చేసి అక్కడ ఒక 4 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు పంగి బలరాం, పంగి జగదీష్, పంగి లోకేష్ బాబు, పంగి జాగబంధు, వీళ్ళందరూ కూడా జీకొత్తూరు విలేజ్ అండి, వైరామర మండలం అప్పర్ ఏరియాలో జీకొత్తూరు విలేజ్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళతో పాటు ఒక 4 మోటార్ సైకిళ్ళు, ఏదైతే లోడింగ్కి సిద్ధంగా ఉందో ఒక 800 కేజీల గంధాన్ని సీజ్ చేయడం జరిగింది. మొత్తం 33 బ్యాగులు ఉన్నాయి, వైట్ బ్యాగులో పెట్టి ఉంది అది. టోటల్గా వర్త్ దాని టోటల్ కేజీస్ వచ్చేసి 800 కేజీలు ఉంది. టోటల్ వర్త్ వచ్చి 16 లాక్స్ రూపీస్ ఉంటుంది.
నలుగురు అదుపులో తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళకి ఒకతను కిలో అర్జున్ అని కొయ్యూరు మండలం ఇస్తది ఉడత విలేజ్ సంబంధించిన అతను మెయిన్ వీళ్ళందరినీ ఈ లోడింగ్ గాని కూలీలని వీళ్ళని పిలవడం జరిగింది. గేట్ ఉన్నత విద్యకు రాజమార్గం లాంటిదని ఏపీ నిట్ డైరెక్టర్ డాక్టర్ సిఎస్పి రావు సూచించారు. సంస్థ ప్రాంగణంలోని ఎస్సీ ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎస్పి రావు మాట్లాడుతూ విద్య సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. గేట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే దేశంలోని పలు విద్యా సంస్థల్లో ఎంటెక్ పీహెచ్డీ కోర్సులను చేయవచ్చన్నారు. ఉన్నత చదువులు చదవాలన్నా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేయాలన్నా గేట్ ర్యాంక్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉన్నత స్థానాలకు చేరుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వివరించారు. ఎడ్యుకేషన్ లో మనం చేసే తప్పుల్ని అన్నిటిని కవర్ చేస్తుంది. దాన్ని మానేస్తాం మనం. ఒకరిని తక్కువగా చేసి మాట్లాడడం, ఒకరిని చులకనగా చూడడం, ఒకరిని తక్కువగా చూడడం, ఈ ఫీలింగ్స్ అన్నీ పోవాలంటే అందరూ ఎడ్యుకేట్ కావాలి. ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళు ఇంకా ఎడ్యుకేట్ అయితే అందరూ ఒకే సమంగా ఒకే లెవెల్ ఆఫ్ పొటెన్షియాలిటీలో ఉంటారు. అప్పుడు మన మానవ జాతి అంతా ఒకటే అనే ఫీలింగ్ అందరికీ వస్తుంది. దాంట్లో ఒకట కులాలు వర్గాలు ఏ రాగద్వేషాలు లేకుండా రాగద్వేషాలకు అతీతంగా మనం అందరం జీవిద్దాం. ఆ రోజు 20 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిన 20 సంవత్సరాలకే అంబేద్కర్ జీ ఆశించారు. కానీ ఇంతవరకు అది రాలేదు. ఇప్పటివరకు ఆ విచక్షణ అలా కొనసాగుతూనే ఉంది. దాన్ని ఇక మీదకైనా మనం అందరం కలిసి కట్టుగా చెరిపేద్దాం. దానికి అందరి స్టూడెంట్స్ బాగా చదువుకొని మంచి మంచి ర్యాంకులు సంపాదించి ఉన్నత చదువులు చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పోస్టులు సంపాదించి వాళ్ళు ఎలివేట్ అయితే ఆటోమేటిక్గా అంత సొసైటీ ఎలివేట్ అవుతుందని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాను. అందుకు ఈ గేట్ కోచింగ్ ఒక రకమైన దోహదాన్ని చేస్తుంది. అలాగే నేను మా వినోద్ కుమార్ రాజా కోఆర్డినేటర్ని అడిగింది ఏమిటంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అకాడమీని కూడా పెట్టండి ఇక్కడ. అలాంటి ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ని ఒక 60 రోజులు 90 రోజులు ఇంటెన్సివ్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయండి. దానికి కావాల్సిన ఫండ్స్ అన్ని నేను సెక్యూర్ చేస్తాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.